హాయ్ మేడం, కాజల్ గారు. కాజల్ గారు, హలో అండి, ఎక్కడ? ఇక్కడ మేడం. పోలీస్ ఆఫీసర్ అంటే మాకు కర్తవ్యం విజయశాంతి గారు గుర్తుకొస్తారు. ఇప్పుడు కాజల్ గారిని అలా చూసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఈ కంపారిజన్ కూడా నా కోసం ఎంతో పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ మై సైడ్, నేను ఒక న్యూ ఛాలెంజ్, నేను ఒక న్యూ జానర్, ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేస్తాను. ఇది తర్వాత మీరు చూడండి అండ్ నాకు చెప్పండి. సో అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇందులో మీరు ఇప్పటి నుంచి ఇలాగే ఉంటారా, మళ్ళీ హీరోయిన్గా అటు మళ్ళీ జోడీ కడుతూ చేస్తుంటారా? నా మైండ్లో ఏమీ బ్లాక్స్ లేదు. ఐఆమ్ ఓపెన్ టు గుడ్ స్క్రిప్ట్స్. నాకు గుడ్ కాంటెంట్ కావాలి, అదే ముఖ్యం. అండ్ ఇట్ రియలీ డిపెండ్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ, ఇట్ డిపెండ్స్ ఆన్ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఐఆమ్ రియలీ ఓపెన్ టు ఇట్. బట్ అఫ్ కోర్స్ నా కోసం ఒక ప్రయారిటీ ఇస్ టు డూ గుడ్ మూవీస్, గుడ్ స్టోరీస్ అండ్ రియలీ గుడ్ కాంటెంట్. సత్యభామ చేయడానికి కారణం ఏంటి అంటే మీకు ఆ క్యారెక్టర్ నచ్చా, స్టోరీ ఎలా ఉందని? అఫ్ కోర్స్ అండి, క్యారెక్టర్ చాలా నచ్చింది, స్టోరీ కూడా చాలా నచ్చింది, టీమ్ కూడా చాలా నచ్చింది, అండ్ దాట్స్ వై ఐఎమ్ హియర్. ఫర్ మీ, వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్టోరీ, ఇట్ వాస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ సత్యభామ క్యారెక్టర్లో చాలా యునిక్నెస్ ఉంది. షీఈస్ అ కాప్ బట్ షీఈస్ నాట్ అ రెగ్యులర్ కాప్. సో ఈ డిఫరెన్స్ నాకు చాలా నచ్చింది, అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ వీవ్ మేడ్.